మీలో కూడా చాలా మందికి రోజు జిమ్కి వెళ్ళే వాళ్ళు అయ్యి ఉంటారు, బట్ ఏదైనా సడన్ గా బ్రేక్ వచ్చి ఒక 20 డేస్ 1 మంత్ 2 మంత్స్ గ్యాప్ వస్తే, ఆ గ్యాప్ తర్వాత ఎలా జిమ్ స్టార్ట్ చేయాలి, ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఏ ఎక్సర్సైజ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి, లేకపోతే ఏ ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువగా ఓవర్ గా మజిల్ పెయిన్ అవ్వకుండా ఉంటుంది, మళ్ళీ మన స్ట్రెంగ్త్ ని ఎలా గెయిన్ చేయాలి అనేదైతే ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడతాను. సో ప్రజెంట్ నాకు కూడా మీ అందరికీ తెలిసిన విషయమే, ఒక 20 డేస్ అయితే బ్రేక్ పడింది ఎక్సర్సైజ్లకి, జిమ్కి, డైట్కి, అన్నింటికి. సో ఇప్పుడు నేను ఎలా మళ్ళీ వాటన్నింటినీ కూడా గెయిన్ చేస్తాను, నా స్ట్రెంగ్త్ని మళ్ళీ నేను ఎలా గెయిన్ చేస్తాను అనేది షార్ట్ ఫామ్లో మీకు ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వచ్చే రెగ్యులర్గా వీడియోస్లో ఎలా గెయిన్ చేస్తాను అనేది క్లారిటీగా మీకు చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో నమస్తే, నేను మీ దీపు గురుజ. ఎలా ఉన్నారు అందరూ? సో మ్యాటర్ ఏంటంటే మనకి బ్రేక్ వచ్చింది, బ్రేక్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎక్సర్సైజ్లు మళ్ళీ డైట్ అన్నీ స్టార్ట్ చేస్తానని చెప్పాను. సో స్టార్ట్ చేసే ముందు మీలో కూడా చాలామందికి ఇలానే జిమ్కి వెళ్ళడానికి బ్రేక్ వస్తే ఎలా స్టార్ట్ చేయాలి, ఒకవేళ స్టార్ట్ చేసినా సరే మళ్ళీ లాస్ట్ అంటే ఇదివరకు చేసిన స్ట్రెంగ్త్ లేదు, మళ్ళీ ఆ స్ట్రెంగ్త్ ఎలా గెయిన్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి జిమ్కి అనేది ఒక మైండ్లో ఒకటి రన్ అవుతుంటుంది. సో ఇది బిగినర్స్కి వర్తిస్తుంది, అలానే ఏం చేయాలి అనేది ఒక క్లారిటీగా చెప్తాను. సో ఇప్పుడు నాకు కూడా ఒక 20 డేస్ బ్రేక్ వచ్చింది. సో 20 డేస్ అంటే ఇంకా 1 మంత్ అనేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు 20 డేస్ తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడు ఫీవర్ వచ్చిందా, ఫీవర్ వల్ల ఇంకొక 1 వీక్ గ్యాప్ పడి ఒక 4 డేస్ గ్యాప్ పడింది. సో ఇంకా అటు ఇటుగా చూసుకున్నా సరే ఒక 1 మంత్ గ్యాప్ పడినట్టే ఇంకా. సో ఈ 1 మంత్ తర్వాత నేను ఎలా ఎక్సర్సైజ్కి అప్రోచ్ అవుతాను అంటే, మళ్ళీ ఎప్పటిలాగే రెగ్యులర్గా జిమ్కి వెళ్ళిపోవడం కాకుండా ఆల్టర్నేట్ డేస్లో జిమ్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను 1 వీక్ పాటు. సో ఫస్ట్ 1 వీక్ మాత్రం రెగ్యులర్గా జిమ్కి వెళ్ళకుండా ఓన్లీ ఆల్టర్నేట్ డేస్లో మాత్రమే జిమ్కి వెళ్తా. ఈ ఆల్టర్నేట్ డేస్లో జిమ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఎక్సర్సైజ్ రొటీన్ ఉంటుంది అంటే, సో నార్మల్గా నేను ఎక్సర్సైజ్ ఎలా చేస్తాను, మండే లెగ్స్ షోల్డరు, ట్యూస్డే చెస్ట్ ట్రైసెప్స్, వెన్స్డే బ్యాక్ బైసెప్స్, సేమ్ రొటీన్ మళ్ళీ మిగిలిన 3 డేస్ కూడా ఉంటుంది. అంటే ప్రతిరోజు కూడా 2 మజిల్ గ్రూప్స్ని ట్రైన్ చేస్తాను, ఆ ప్రతి మజిల్ని కూడా 5 వేరియేషన్ లెక్క చేస్తాను. సో నా పాత వర్కౌట్ మీ అందరికీ తెలిసిందే, లెగ్స్ షోల్డరు, చెస్ట్ ట్రైసెప్స్, బ్యాక్ బైసెప్స్. సో సేమ్ మళ్ళీ లెగ్స్ షోల్డర్, చెస్ట్ ట్రైసెప్స్, బ్యాక్ బైసెప్స్, ఆ వర్కౌట్ రొటీన్ మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు బ్రేక్ తర్వాత స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మళ్ళీ సేమ్ వర్కౌట్ రొటీన్ ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది అందులో, అలానే మజిల్ సోర్నెస్ హెవీగా ఉంటుంది, మజిల్ రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా బ్రేక్ తర్వాత స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో అంత ఇంటెన్సిటీ బాడీ తీసుకోలేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, నేనేం చేస్తానంటే మెయిన్గా సో ఆ వర్కౌట్ రొటీన్ కొన్ని రోజులు మర్చిపోతా. ఎన్ని రోజులు అంటే ఒక 1 వీక్ పాటు కూడా ఈ వర్కౌట్ రొటీన్ ఏదైతే మీకు ఇప్పుడు చెప్పానో ఆ వర్కౌట్ రొటీన్ ఫాలో అవ్వకుండా నేను పర్టికులర్గా ఈ 1 వీక్ పాటు కూడా ఓన్లీ ఆల్టర్నేట్ డేస్లో మాత్రమే ట్రైన్ చేస్తాను. లైక్ మండే జిమ్కి వెళ్తే ట్యూస్డే రెస్ట్ ఇస్తా, వెన్స్డే జిమ్కి వెళ్తే థర్స్డే రెస్ట్ ఇస్తా, అలా ఆల్టర్నేట్ డేస్లో ట్రైన్ చేస్తా, ఆల్టర్నేట్ డేస్లో రెస్ట్ ఇస్తా. సో అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మజిల్ రికవరీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, మజిల్ రికవరీ అవ్వడానికి మనం కొంచెం టైం ఇచ్చినట్టు అవుతుంది, అలానే బాడీ మళ్ళీ నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ వర్కింగ్ డే వచ్చేసరికి ఈజీగా బాడీ రెడీ అవుతుంది అనమాట వర్కౌట్ చేయడానికి. సో ఈ వర్కౌట్ చేసేటప్పుడు ఏ వేరియేషన్లు చేయాలి, ఎన్ని ఎక్సర్సైజులు చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఒక డౌట్ కదా. సో నేను ఎలా అప్రోచ్ అవుతాను అంటే, సో లైక్ మండే, ఈరోజు మండే, సో ఈరోజు నేను జిమ్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే అన్ని మజిల్స్ని ట్రైన్ చేస్తాను తక్కువ వేరియేషన్లు. సో అన్ని మజిల్స్ ట్రైన్ చేస్తే మరి ఎక్కువగానే సోర్నెస్ అవుతుంది కదా, మజిల్ పెయిన్ ఎక్కువగానే ఉంటుంది కదా అనే డౌట్ మీకు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాత వర్కౌట్ రొటీన్లోకి వెళ్తే పాత వర్కౌట్ రొటీన్లో మండే నేను ఏం చేస్తాను, లెగ్స్ షోల్డర్ చేస్తా, లెగ్స్లో వచ్చేసరికి ఒక 5 వేరియేషన్లు చేస్తా, షోల్డర్లో వచ్చేసరికి ఒక 3 వేరియేషన్లు చేస్తా, 5 3 8 8 వేరియేషన్లు చేస్తా. ఈ 8 వేరియేషన్లు కూడా నార్మల్గా చూసుకున్నా సరే 4 to 5 సెట్స్ చేస్తా ప్రతి వేరియేషన్ కూడా. అలా లెక్కేసుకుంటే ఎలా లేదన్నా సరే 32 to 40 సెట్స్ అయితే అవుతున్నాయి. సో 30 సెట్లు 40 సెట్లు అంటే రెగ్యులర్గా వర్కౌట్ చేసేటప్పుడు ఆ ఇంటెన్సిటీతో ఒకే మజిల్ని టార్గెట్ చేస్తూ చేసేటప్పుడు అలా చేసేవాడిని. సో ఇప్పుడు ఈ ప్రోగ్రాంలోకి వచ్చేసరికి ఎలా ప్రతి మజిల్ని ట్రైన్ చేయాలి తక్కువ వేరియేషన్లు తక్కువ సెట్లు క్లారిటీగా మీకు చెప్తా, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తే మీరు మిస్ అయిపోతారు. సో మ్యాటర్ ఏంటి, ఈరోజు మండే, ఈరోజు నేను ఫుల్ బాడీ వర్కౌట్ ట్రైన్ చేస్తాను నా ఫుల్ బాడీ వర్కౌట్లో. సో ఫుల్ బాడీ వర్కౌట్లో మెయిన్గా మనకి మేజర్ మజిల్ గ్రూప్ చెస్ట్, బ్యాక్, లెగ్స్, షోల్డర్ కూడా, మైనర్ మజిల్స్ వచ్చేసరికి బైసెప్స్, ట్రైసెప్స్, ట్రాప్స్ ఈ 3 అనుకుందాం. యాప్స్ వచ్చేసరికి నేను పెద్దగా ట్రైన్ చేయను, మీ అందరికీ తెలిసిన విషయమే. సో యాప్స్ నేను ఎందుకు ట్రైన్ చేయను ఏంటి అనేది ఇప్పుడు మళ్ళీ వీడియోలో చెప్పి లెంత్ చేయను. సో యాప్స్ అనేది పక్కన పెడదాం కాసేపు, ఎందుకంటే నాకు చిన్నపాటి పట్టుంది కాబట్టి యాప్స్ ట్రైన్ చేసి వేస్ట్ ఈ టైంలో. సో ముందు మేజర్ మజిల్ గ్రూప్స్ అన్ని ట్రైన్ చేసి
తర్వాత ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గితే అప్పుడు యాబ్స్కి వెళ్దాం. సో మెయిన్గా మీకు ఇప్పుడు చెప్పినట్టు ఫుల్ బాడీ వర్కౌట్లో చెస్ట్కి రెండు వేరియేషన్లు చేస్తా, పుషప్స్, ఇంక్లైన్, డంబుల్ ప్రెస్, రెండు వేరియేషన్లు కంప్లీట్ అయ్యాయి. బ్యాక్ వచ్చేసరికి పులప్స్, సీటెడ్ రోస్ రెండు వేరియేషన్లు అయ్యాయి. లెగ్స్కి వచ్చేసరికి స్క్వాట్స్, అలానే హ్యామ్స్ట్రింగ్స్కి ఆర్డిఎల్స్ రెండు వేరియేషన్లు కంప్లీట్ అయ్యాయి. షోల్డర్లో సైడ్ ల్యాటరల్ రైజెస్, రేట్ డెల్టాయిడ్కి ఒక మూమెంటు, మొత్తం కలిపి ఈ నాలుగు మజిల్స్కి కలిపి రెండు రెండు వేరియేషన్లు లెక్క చేస్తే ఎనిమిది వేరియేషన్లు కూడా ప్రతి వేరియేషన్ రెండు సెట్లు. మీకు అర్థమవుతుందా? ప్రతి వేరియేషన్ రెండు సెట్ల లెక్క అయితే సిక్స్టీన్ సెట్స్ అవుతున్నాయి. సో ఈ 16 సెట్స్తో పాటు బైసెప్ కర్ల్కి ఒకటి, ట్రైసెప్కి ఒకటి, ట్రాప్స్కి ఒకటి, ఈ మూడు రెండు రెండు వేరియేషన్లు లెక్క చేస్తాను. సో మూడు వేరియేషన్లే రెండు రెండు సెట్లు లెక్క చేస్తాను. అంటే ఎంత అవుతుంది? 6 సెట్స్. అంటే ముందు 16 ప్లస్ ఇవి 6, మొత్తం కలిపి 22 22 సెట్లు చేస్తాను. నార్మల్గా మనకి ఇదివరకు వర్కౌట్ చేసేటప్పుడు 40 సెట్లు చేసేవాళ్ళం, లేదా 38 32 అలా చేసేవాళ్ళం. సో ఇప్పుడు వచ్చేసరికి 22 సెట్లు మాత్రమే చేస్తాం. అది కూడా ప్రతి మజిల్ని కూడా రెండు రెండు వేరియేషన్లు రెండు రెండు సెట్ల లెక్క చేస్తున్నాం. సో ఇప్పుడు ఇంటెన్సిటీ తగ్గించాము, వర్కౌట్లో కూడా మళ్ళీ ఎక్కువ ఎక్కువ వెయిట్లు లేకుండా తక్కువ వెయిట్లతో జస్ట్, అంటే ప్రతిదీ కూడా వార్మప్ సెట్లకే ఉండాలి. ఎందుకు? బ్రేక్ తర్వాత స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మజిల్ని ఓవర్గా ట్రైన్ చేయకూడదు, మజిల్ బ్రేక్ అయ్యేలా ట్రైన్ చేయకూడదు, లైక్ మజిల్ని ఫెయిల్యూర్ దాకా ట్రైన్ చేయాలని ఎప్పుడు అనుకోకూడదు. లైక్ ఫస్ట్ 1 వీక్ 1 ఆర్ 2 వీక్స్ వరకు కూడా ఎప్పుడైనా సరే మీ అప్రోచ్ మజిల్ బ్రేక్ అవ్వకుండా, మజిల్ ఫెయిల్యూర్ దాకా వెళ్లకుండా వార్మప్ లెక్కే ఉండాలి. అప్పుడే మజిల్ని మీరు తొందరగా మళ్ళీ రికవరీ కంప్లీట్ చేసుకొని మీరు ఈజీగా మళ్ళీ వర్కౌట్ రొటీన్లోకి వెళ్ళిపోవచ్చు. సో నేను ఎప్పుడైనా సరే ఇలానే అప్రోచ్ అవుతానా మా ఎక్సర్సైజ్లో వచ్చేసరికి, హోప్ నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఆల్టర్నేట్ డేస్లో ట్రైన్ చేయండి. ఆల్టర్నేట్ డేస్లో కూడా ట్రైన్ చేసేటప్పుడు అన్ని మజిల్స్ని ట్రైన్ చేయండి. ఇంటెన్సిటీ ఎక్కువ ఉండకుండా మినిమం రెండు వేరియేషన్లు రెండు సెట్లు పెట్టుకోండి ప్రతి మజిల్కి కూడా. సో అలా పెట్టుకుంటే మీకు ఒక 25 లేదా 22 సెట్లు అయితే వస్తాయి. 22 సెట్లలో కూడా తక్కువ వెయిట్తో ప్రాక్టీస్ చేస్తే ఆబ్వియస్లీ మీరు అనుకున్నట్టు మజిల్ తొందరగా రికవరీ అవుతుంది, ఈజీగా మీరు వర్కౌట్ రొటీన్కి అడాప్ట్ అవ్వచ్చు. ఇది మెయిన్ థింగ్ వచ్చేసరికి ఈ వీడియోలో. సో మీకు అది క్లారిటీగా అర్థమైతే నేను కింద డిస్క్రిప్షన్లో నేను ఇప్పుడు చెప్పిన వర్కౌట్ రొటీన్ నేను ఎలా అయితే ఫాలో అవుతానో అదంతా కూడా డిస్క్రిప్షన్లో రాసి పెడతాను. అది ఒకసారి చెక్ చేయండి, మీరు ట్రై చేయండి, మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది, మీరు ఈజీగా దాన్ని చేయొచ్చు. సో ఇది మెయిన్ థింగ్ వచ్చేసరికి. సో అంతే వీడియో, ఉంటా మరి, బాయ్. సో ఎన్నవుతున్నట్టు కోల్డ్ ఫీవర్ తగ్గుతుంది కానీ దగ్గు అయితే తగ్గట్లేదు.